మా సబ్స్క్రైబర్స్ని అడిగా, కొంత మనీ పంపించండి, నేను ఇలా వెళ్తున్నానంటే మా సబ్స్క్రైబర్స్ 700 రూపాయలు ఇచ్చారు. నేను 3 డేస్ వచ్చా, నాకు ఎవ్రీడే కూడా నాకు 200 రూపీస్ ఖర్చు అయింది, 100 అయితే మిగిలి ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ అండ్ వీడియోస్. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక స్టేషన్ మాస్టర్కి మరి మెడికల్ ఎగ్జామ్కి వచ్చాము. ఈరోజు మనకి సెకండరీ బెడ్ జోన్లో గుంటూరు డివిజన్లో అయితే మనకి ఈరోజు 13వ తారీఖున 5 గంటలకి మెడికల్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ఈరోజు జరిగిన ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా మన బ్రదర్ మనకి సెకండరీ బెడ్ నుంచి వచ్చారు. వీరి పేరు రాజ్కుమార్. ఒక వీళ్ళు మనకి పూర్తి డీటెయిల్ అయితే ఇస్తారు. మీకు అర్థం కాకపోతే నేను కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీకు చెప్తాను. కావాలంటే నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను దీనికి సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బ్రదర్ ఏం చెప్తారో చూద్దాం. బ్రదర్, మీకు రా మార్క్స్ ఎన్ని వచ్చినాయి? మనకు రా మార్క్స్ వచ్చేసి 79 మార్క్స్ వచ్చినాయి సిబిటీ 2లో. కేటగిరీ అంటే బ్రదర్? కేటగిరీ ఎస్టీ. నాది ఎస్టీ. ఓకే, మీకు అందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో క్యాస్ట్ గురించి ఉండేది. మీరు స్టేట్ ఫార్మేట్ తీసుకెళ్లారా, అంటే తెలంగాణ కదా మీది, తెలంగాణలో స్టేట్ ఫార్మేట్ తీసుకెళ్లారా లేకపోతే రైల్వే ఫార్మేట్ తీసుకెళ్లారా? రెండు. యాక్చువల్గా పాత క్యాస్ట్ అయితేనేమో మనకు స్టేట్ ఫార్మేట్లో ఇస్తుండే, ఇప్పుడు ఇస్తున్న క్యాస్ట్ అయితే సెంట్రల్ ఫార్మేటే ఇస్తున్నారు. డైరెక్ట్ వాళ్ళు ఇచ్చేదే సెంట్రల్ ఇస్తారు కాబట్టి పెద్ద ఫరక్ ఏం లేదు. అది పేపర్ మీద సైన్ పెట్టించాల్సిన అవసరం లేదు, మనం నార్మల్ క్యాస్ట్ తీసుకున్నా అదే వర్కౌట్ అవుతుంది. ఓకే, ఏదైనా రైల్వేదైనా ఓకే, స్టేట్దైనా నడుస్తుంది. అది ఫ్రెండ్స్, మీరు ఏదైనా తీసుకెళ్ళవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా అప్పర్ పార్ట్స్ మీద ఎటువంటి ప్రాబ్లం ఉందా, అంటే మనకి హాల్ టికెట్లు అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్ అన్న అది అసలు ఫరకే లేదు. మనకు వాళ్ళ దగ్గర ఆల్రెడీ జిరాక్స్లు ఉంటాయి, మనవి అవే జిరాక్స్లు ఇచ్చేసి మనం ఆల్రెడీ డిక్లరేషన్ రాసాం కదా, ఆ డిక్లరేషన్ రాయమని చెప్తారు. సో అది మనం తీసుకోకపోయినా తీసుకోకపోయినా పెద్ద ఫరకే ఉండదు. ఆరు సార్లు రైట్ తంబు, ఆరు సార్లు లెఫ్ట్ తంబు తీసుకుంటున్నారంట? వాస్తవం అది 6 టైమ్స్ మనం సైన్ కూడా చేయాలి అంటే కరెక్షన్ కోసం. అండ్ లెఫ్ట్ తంబు 5 టైమ్స్, రైట్ తంబు 5 టైమ్స్ తీసుకుంటారు. ఓకే, నేను ఆల్రెడీ సైన్ గురించి చేశాను. ఎగ్జాక్ట్గా పెట్టాలి కదా మనం హాల్ టికెట్లు ఎలా అయితే పెట్టామో అప్లికేషన్లో, సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే పెట్టాలి కదా? ఇప్పుడు వాస్తవం ఏంటంటే మనం ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి మన సైన్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. ఓకే, అందుకే 6 సార్లు పెట్టించుకొని ఏదో ఒకటి మనకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది కదా తీసుకుంటారు అనమాట, దానికోసం అని చెప్పి తీసుకుంటారు. మన అప్లికేషన్ ప్రకారం ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది కాబట్టి మ్యాచ్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పెట్టిన సేమ్ స్టైల్లో పెట్టాలి, కాకపోతే ఎగ్జాక్ట్ రాకపోయినా అటు ఇటు అయినా నడుస్తుంది అనమాట. అంటే 4 ఇయర్స్ తేడా వచ్చింది కదా, డిఫరెన్స్ రావచ్చు. అంతే. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కటి మెడికల్ గురించి ప్రతి ఒక్కటి మీకు మార్నింగ్ ఎప్పుడో 8:00 వచ్చి ఉంటారు కదా, అప్పటి నుంచి ఇప్పుడు 5 గంటల దాకా ఏమేమి జరిగింది, ఫుడ్కి మధ్యలో ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఫుల్ డీటెయిల్డ్గా? మనకు మెడికల్ వచ్చేసి మార్నింగ్ 8:00 రమ్మన్నారు కాబట్టి మేము 7:30 వరకు వచ్చాము. 7:30 వస్తే వాళ్ళు ఒక 7:40, 7:45 టైంకి మమ్మల్ని పిలిచేసి లైక్ మనకు అక్కడ డీవీలో ఇస్తారు కదా ఫామ్, ఆ ఫామ్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అనమాట. వన్స్ 15 మెంబర్స్ గ్యాదర్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం బీపీ చెక్ చేస్తారనమాట. బీపీ చెక్ చేసి మనకు ఒక ఫామ్ ఇస్తారు, లైక్ మనం ఏమేమి టెస్టులు చేస్తారు వాళ్ళనే ఒక ఎంటీ షీట్ అనేది ఇస్తారు ఒకటి మన పేరు పెట్టేసి, అది పట్టుకొని ఫస్ట్ మనం యూరిన్ టెస్ట్ చేయించుకుంటాం. యూరిన్ టెస్ట్ అయిపోయిన తర్వాతకి అది హైడ్రోసిల్ అనేది చేస్తారు. వాళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ అందరిని ఒకేసారి చేయలేరు కదా, కాబట్టి ఫస్ట్ 8 మెంబర్స్కి ఏం చేశారంటే హైడ్రోసిల్ డైరెక్ట్ చేసేసి, హైడ్రోసిల్ అయిపోయిన తర్వాత వాళ్ళకు జిరాక్స్ కోసం లైక్ దాని ఏమంటారు మన హార్ట్ చెస్ట్ జిరాక్స్ కోసం అని చెప్పి పంపించేసి ఎక్స్ట్రా కోసం పంపించేశారు అనమాట. ఇప్పుడు అసలు ఓవరాల్గా మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ గుంటూరులో మీకు ఈరోజు? ఈరోజు అయితే మొత్తం 15 మంది ఉన్నారు, అందులో తెలుగులో మన ముగ్గురమే ఉన్నాం. ముగ్గురమే అంతే అంతే. సో వాళ్ళు ఎక్స్రే కోసం అని చెప్పేసి ఫస్ట్ 8 మెంబర్స్ని పంపించేసి మిగతా 7 మెంబర్స్ని హైడ్రోసిల్ ప్లస్ విజన్ టెస్ట్ చేశారనమాట. విజన్ టెస్ట్ వచ్చేసి ఫస్ట్ హైడ్రోసిల్ అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు లైట్ కొట్టడాలు అంతగానో ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా సైడ్కి తిరిగి దగ్గమని చెప్తారు అనమాట, అంతే, అంతకుమించి ఏమి ఉండదు. కొంచెం గట్టిగా తగ్గాలి, కాకపోతే కొంచెం గట్టిగా తగ్గితే వాళ్ళు రియాక్షన్ చూస్తారు అనమాట, అంతే, అంతకుమే ఉండదు. ఇంకా విజన్ టెస్ట్ వచ్చేసి ఫస్ట్ నియర్ విజన్ చేస్తారు, ఒక సైడ్ అంటే ఒక సైడ్ కన్ను మూసేసి బుక్లో చదవమని చెప్తారు అనమాట, కొన్ని లెటర్స్ అంటే కొన్ని వర్డ్స్ అట్లా రైట్ బోత్ సైడ్స్ అట్లా అవుతుంది. పైనుంచి కిందకి చదవమన్నారా ఎలాగా? అది నార్మల్గా జస్ట్ మన సిటీ నేమ్స్ కానీ ఫ్రూట్ నేమ్స్ కానీ అట్లా ఉంటాయి అనమాట. అది నియర్ విజన్, అది చదవమని చెప్తారు అనమాట. మీ అంటే మీ ఇంటెన్షన్ బట్టి అది ఇంగ్లీష్లో అయితే తెలుగు మీకు కావాల్సిన లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. అది చూసి చదవస్తే అయిపోతుంది. నియర్ విజన్ షార్ట్ డిస్టెన్స్ అనేది మనకు చాలా దగ్గర పెడతారు అనమాట. చాలా అంటే ఇంత మరీ జస్ట్ మనం బుక్ రీడింగ్ చేసినట్టే మొబైల్ అంతే, అంత డిస్టెన్స్లో పెడతారు అనమాట. అది అదైతే ఓకే అవుతుంది. నెక్స్ట్
అది అయిపోయిన తర్వాతకి కలర్ బ్లైండ్నెస్ అనేది చెక్ చేస్తారు అన్నమాట. కలర్ బ్లైండ్నెస్ ఇప్పుడు మనం నార్మల్ బుక్లలో చూస్తున్నట్టు అవే చార్ట్స్ ఉంటాయి. కొన్నిట్లో అసలు ఏముండవు, అలా ఉందా లేదా అని చెప్పాలి మనం. బ్లాంక్గా ఉండిద్ది, అందులో నెంబర్స్ కానీ మ్యాప్ కానీ ఏమి ఉండదు, ఏం లేదని చెప్పాలి, ఏం లేదని చెప్పాల్సి ఉంటుంది. అంతే, అది కలర్ బ్లైండ్నెస్ అయిపోతుంది. ఆ కలర్ బ్లైండ్నెస్ అయిపోయింది. ఆ బుక్లో మనకి మ్యాప్స్ ఉన్నాయి కదా కొన్ని, ఒక 6-7 పేజీలు అవి చూపించారా మీకు? ఆ మ్యాప్స్ అనేది చూపించేసి ఒక బ్రష్ లాంటిది ఇచ్చారు, దాని మీద డ్రా చేయమని చెప్పారనమాట ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది. అది అయిపోయిన తర్వాతకి ఒక గాగుల్స్ లాంటివి పెట్టారనమాట, ఒకటి రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఉన్నాయి. స్పెక్స్ పెట్టేసి లైట్స్ ఒక 4 లైట్స్ ఉంటాయి అనమాట అక్కడ. అది రెడ్ గ్రీన్ రెండు వస్తూ ఉంటాయి. ఎన్ని లైట్స్ ఉన్నాయి, ఏ కలర్ ఉన్నాయి చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒకవైపు రెడ్ ఒకవైపు గ్రీన్ గ్రీన్ ఒకేసారి పెడతారు, అదే పెట్టి 4 లైట్లు ఒక్కసారి వేస్తారు మనకి డిస్ప్లే చేస్తారు. డిస్ప్లే చేసినప్పుడు ఎన్ని గ్రీన్ ఎన్ని రెడ్ ఉన్నాయి అనేది చెప్పాల్సి ఉంటుంది. అంతే, అది వన్స్ అయిపోయిన తర్వాత మనకు ఐ టెస్ట్, అది ఫార్ సైడ్ చేస్తారనమాట. ఫార్ సైడ్ చెక్ చేసినప్పుడు మాన్యువల్గా తిప్పుతారనమాట. అది ఒక బోర్డులో వైట్ బోర్డులో సి లెటర్ అనేది మాన్యువల్గా రొటేట్ చేస్తూ అడుగుతారనమాట, ఎట్ సైడ్ ఓపెన్ ఉంది అనేది అడుగుతారు. ఓల్డ్ మోడల్ లాగానే మీకు బ్యాక్ సైడ్ ఒక చెక్క లాగుండి, అంతే మనకి లిఫ్ట్లో ఎలా అయితే మొత్తం లైట్స్ ఆఫ్ చేసి దాని మీదనే లైట్ వేసి ఎట్ సైడ్ ఓపెన్ ఉందని చెప్పేసి అడుగుతారు. అది అప్ రైట్ లెఫ్ట్ డౌన్ అట్లా డయాగ్నల్, సమ్టైమ్స్ డయాగ్నల్ కూడా ఓపెన్ చేసి ఎట్ సైడ్ ఉందని చెప్పేసి అడుగుతారు. ఆ వన్స్ అది అయిపోయిన తర్వాతకి మనకు లైటింగ్ మొత్తం లైట్స్ మొత్తం ఆఫ్ చేసేసి సిగ్నల్ లైట్స్ ఇచ్చినట్టు రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో, ఆ 3 కలర్స్ చిన్న డాట్స్ లెక్క వస్తాయి అన్నమాట. అవి అక్కడ ఏ కలర్ ఉన్నది అని చెప్పాల్సి ఉంటుంది మనం. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మనకి రైల్వే మెడికల్ వీడియోస్ 3 చేశాను. 3 కూడా నేను సేమ్గా చెప్పాను, ఇలా సిగ్నల్స్ మాదిరిగా ఇస్తారు, రెడ్ బ్లూ గ్రీన్ అని ఇస్తారని చెప్పాను. ఆ విధంగానే బ్రదర్ కూడా చెప్తున్నారు. అంతే, దట్స్ ఇట్. వన్స్ అది అయిపోయిన తర్వాతకి మనకు అది హార్ట్ దిగు, అది ఎక్స్రే కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఆ ఎక్స్రే తీసుకొచ్చి మనం వాళ్ళకి ఇచ్చేసినాక వాళ్ళు ఇక తినేసి ఉంటే తినేసి రండి అని చెప్పారు. మధ్యాహ్నం వరకు రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈ మధ్యాహ్నం అందరు గ్యాదర్ అయిన తర్వాతకి ఒకసారి డిక్లరేషన్ తీసుకున్నారు మన దగ్గర, లైక్ మనం ఇక్కడ ప్రజెంట్ అయినాం, ఇంకా యాక్సిడెంట్స్ కానీ మంకీ ఫాక్స్ స్మాల్ ఫాక్స్ అట్లాంటివి మనకి ఏం లేవు అని చెప్పేసి ఆడ రాసి డిక్లరేషన్ ఇస్తామన్నమాట మనం. ఒక్క నిమిషం బ్రదర్, చాలా మందికి ఉన్నటువంటి డౌట్, ఫైల్స్ చెక్ చేస్తున్నారా, ఫ్లాట్ ఫోటు లేదా బోన్స్, ఈ విధంగా మెయిన్గా వస్తున్నాయి డౌట్స్ ఎవరికైనా సబ్స్క్రైబర్స్ కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకి. ఈ 3 గురించి, ఫ్లాట్ ఫోటు ఇంకా బోన్స్, వీటి గురించి చెప్పండి. యాక్చువల్లీ మిగతా సెంటర్ల గురించి మనకు తెలియదు, కానీ ఈ సెంటర్లో అయితే ఫ్లాట్ ఫుట్ కానీ బోన్స్ కానీ ఫైల్స్ కానీ అంత డెప్త్గా అయితే ఏం చేయట్లేదు, పై పైన మాత్రమే చేస్తున్నారు. ఓవరాల్గా అయితే మనం ఫిట్గా ఉంటే ప్రాబ్లం ఎక్కడ రాదు, అంత కరెక్టే ఉంటుంది. అన్ఫిట్ ఉన్న వాళ్ళు కొంచెం ఛాన్స్ కూడా ఇస్తున్నారు, మళ్ళీ ఒకసారి రీ వాళ్ళే చేసి అప్పటికీ కాకపోతే వేరే హాస్పిటల్కి రీ అని రాస్తున్నారు. ఇంకా చెప్పండి, మీకు ఐ విజన్లో ఎటువంటి ప్రాబ్లం ఏమైనా వచ్చిందా అక్కడ చేసే టెస్ట్లో చేసేటప్పుడు? లేదు, ఐ విజన్ అన్నప్పుడు నాకు లెఫ్ట్ ఐ పర్లేదు, మొత్తం క్లియర్గానే ఉండే. రైట్ ఐలో కొంచెం 6x6 అనేది కొంచెం ఒకటి రెండు తప్పు చెప్పిన నేను. అప్పుడు సార్ వచ్చేసి ఇక తెలియదు కాబట్టి పర్లేదు నడుస్తా అని చెప్పి కవర్ చేసి. మీరు చెప్పింది 6x6 కాబట్టి 6x9 ఓకే కాబట్టి కన్ఫర్మ్ అయిపోయింది. యాక్చువల్లీ మనకు కావాల్సింది 8 కాబట్టి 6x9 సరిపోతుంది. 6x6 కొంచెం అటు ఇటు అయింది కాబట్టి ఏం కాదని తీసుకున్నారు. 6x9 చెప్పుంటే ఏమయ్యేది? 6x9 అట్లా చెప్పుంటే మళ్ళీ రీ అన్నట్టు కాసేపు గ్యాప్ ఇచ్చి లైక్ ఫైనల్ టైంలో మళ్ళీ ఒకసారి రీ చేస్తారనమాట. అప్పటికి రాకపోతే ఇక వేరే దానికి రీ రాస్తారు. అంటే బ్రదర్ ఏం చెప్తున్నారంటే, ఒక 15 మెంబర్స్ వచ్చారు కదా, ఫస్ట్ బ్రదర్ వెళ్ళారు అనుకోండి, మరి 6x9 చెప్పలేకపోయారు అనుకోండి, చెప్పలేకపోయినప్పుడు మరలా అందరికి అయిపోయిన తర్వాత మరలా రీ మెడికల్ బ్రదర్ని మళ్ళీ లోపలికి పిలిచి మరలా ఒకసారి చెప్పమంటారు. ఈ లోపల ఒక గంట టైం అయితే ఇస్తారు, ఈ లోపల మనం రీఫ్రెష్ అయ్యి చెప్పొచ్చు. అంతే, ఇంకా తర్వాత అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత ఏం జరిగింది మీకు? ఈ అన్ని టెస్టులు అయిపోయినాక కొత్తగా ఏం లేదు, జస్ట్ వెయిటింగ్ చేపించేసి వాళ్ళంతా ఫిట్ అన్ఫిట్ అనేది డిసైడ్ చేసి ఈ ఫైనల్గా అంతా క్లోజ్ అయ్యే టైంకి ఫిట్ అన్ఫిట్ అని చెప్పేసి పంపించేశారు. ఫైనల్గా అంతా పూర్తి అయ్యేసరికి 5 అయితే అయింది. యా, మీకు ఫుడ్ ఎప్పుడు తినమన్నారు? ఫుడ్ వచ్చేసి మార్నింగ్ మనం హైడ్రోసిల్ అయింది కదా, అది ఫస్ట్ మన యూరిన్ టెస్ట్ అయిపోదామని హైడ్రోసిల్ చేసేసారు 8 మెంబర్స్. చేశారు కదా అప్పుడే షుగరు బీపీ అంతా ఒకేసారి అయిపోయింది. అది అయిపోయిన తర్వాత హైడ్రోసిల్ చేసేసి వాళ్ళకు దాని తర్వాత మీరు తినేసిన వెళ్ళండి ఎక్స్రే కోసం, లేకుంటే తినకుండా వెళ్ళండి మీ ఇష్టం, అది తిన్నాక తర్వాత అయినా తినండి, తర్వాత ముందే తినండి అట్లా. వన్స్ అయిపోయింది కాబట్టి మీరు ఎప్పుడైనా తినొచ్చని చెప్పి పంపించేశారు. మాకైతే అది హైడ్రోసిల్ అండ్ విజన్ 2 చేసేసిన తర్వాత పంపించారు కదా ఎక్స్రే కోసం, పంపించినప్పుడు ముందే తినండి లేకుంటే తర్వాత తినండి అన్నారు.
ఎక్స్రే తీసుకొచ్చిన తర్వాతకి అప్పటికి మధ్యాహ్నం అయింది కాబట్టి ఒక 12:30 ఆ టైంకి అందరు వచ్చేసి ఎక్స్రే అనేది ఇచ్చేసినట్లయితే ఓ 12:30 తర్వాతకి అన్నారనమాట మీరు లంచ్ బ్రేక్ కాబట్టి తింటే తినేసి రావచ్చు ఒక 2:30 వరకు గ్యాదర్ అయితే మళ్ళీ చూద్దామని చెప్పేసి అన్నారు మనం 2:30 వరకు వచ్చేసినట్లయితే అప్పటి నుంచి ఇక ఈ 5 వరకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి లాస్ట్ 5కి అయితే రిజల్ట్ చెప్పేసి పంపించేశారు బ్రదర్ ఏమంటున్నారంటే 15 మెంబర్స్ వచ్చారు కదా ఫస్ట్ ఒక 7-6 మెంబర్స్కి ఏం జరిగిందంటే ఫస్ట్ హైడ్రోసిల్ ఇవన్నీ కూడా చెకప్ చేసేసి చెస్ట్ ఎక్స్రే రాసేసారు చెస్ట్ ఎక్స్రే అండ్ వీళ్ళకి ఫస్ట్ ఒక ఫామ్ ఇస్తారు ఫామ్ ఇచ్చిన తర్వాత బీపీ షుగరు యూరిన్ హైడ్రోసిల్ జరిగింది బ్రదర్కి ఫస్ట్ ఇలా జరిగిన తర్వాత వీళ్ళని చెస్ట్ ఎక్స్రేకి పంపించారు బయటికి వెళ్ళాలి అక్కడ 400 రూపాయలు అయితే కట్టించుకుంటారు అవునా బ్రదర్ అవును 400 రూపాయలు కట్టించుకున్నారు అయితే ఈ ఫస్ట్ మెంబర్స్కి ఏం జరిగిందంటే ఫుడ్ తినేసి రమ్మన్నారు వీళ్ళు వెళ్ళి చెస్ట్ ఎక్స్రే చేయించుకునే లోపల కొంతమందికి ఐ మెడికల్ చేసేసారు ఓకేనా చేయటం అయిపోయింది ఆ తర్వాత ఫుడ్కి వెళ్ళిపోమన్నారు అంటే అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది ఫుడ్ లంచ్ టైం అయ్యింది ఫుడ్ తినమన్నారు ఇంకా ఫుడ్ తినేసి వచ్చి అందరూ మళ్ళీ ఒకసారి ఎవరికైతే చెస్ట్ ఎక్స్రేకి వెళ్ళి వచ్చారో వాళ్ళకి ఐ మెడికల్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి మధ్యాహ్నం ఐ మెడికల్ అయితే చేసేసారు అలా చేసిన తర్వాత ఒక గంట సేపు ఖాళీగా అయితే వెయిట్ చేశారు ఎందుకంటే అందరికీ రిజల్ట్స్ ఫైనలైజ్ చేయాలి కాబట్టి ఒక వెయిటింగ్ ఇచ్చేసారు సిట్టింగ్ కూర్చోమన్నారు ఒక గదిలోకి పిలిచి హెడ్ అని చెప్తారంటే మీరు ఫిట్ అయ్యారు వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి మీకు ఎటువంటి ఫామ్ కూడా ఇవ్వరు ఒకనా ఎటువంటి పత్రము కానీ ఏదైనా రాసి ఒక స్లిప్ కానీ ఏమి ఇవ్వరు జస్ట్ మీరు పాస్ అయిపోయారు ఇంటికి వెళ్ళిపోండి ఇంకంతే ఓకేనా బ్రదర్ అంతేనా జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు మనము గుంటూరు డివిజన్లో చూసినటువంటి మెడికల్ నేను నిన్న కూడా ఆల్రెడీ హిందీ వీడియో చేశాను తెలుగు వీడియో అప్లోడ్ చేయమని అడిగారు పాపం చాలామంది ఓకేనా నేను ఆల్రెడీ చేసా కానీ అప్లోడ్ చేసి పెట్టాను ఇంక రిలీజ్ చేయటమే ఉంది ఓకే నేను ఈ వీడియో కూడా నేను ఈవినింగ్ కానీ రేపటి కానీ అప్లోడ్ చేస్తాను మరి మనం ఇక్కడికి రావడానికి అయితే బ్రదర్ మాకు చాలా ఖర్చు అయితే అవుతుంది ఒక 200 రూపాయలు యాక్చువల్గా ఏం జరిగిందంటే మా సబ్స్క్రైబర్స్ని అడిగా కొంత మనీ పంపించండి నేను ఇలా వెళ్తున్నానంటే మా సబ్స్క్రైబర్స్ 700 రూపాయలు ఇచ్చారు ఓకే నేను 3 డేస్ వచ్చా నాకు ఎవ్రీడే కూడా నాకు 200 రూపీస్ ఖర్చు అయ్యింది 100 అయితే మిగిలి ఉందన్నమాట నా ఎఫర్ట్స్కి నేను అంటే ట్రావెల్ చేసుకొని రావాలి ఫస్ట్ 2 రోజులు నేను వర్షంలో కూడా తడిచాను అనమాట ఇక్కడ గుంటూరులో వర్షం పడింది ఇలా తడిచాను ఏదైనా కానీ మా సబ్స్క్రైబర్స్ చేసినటువంటి హెల్ప్ వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మరి నానిటెక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ నానిటెక్ వీడియోస్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మరి హిందీ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు మన తెలుగు వాళ్ళదే మనకు ముఖ్యం కాబట్టి నేను ఫస్ట్ తెలుగు వాళ్ళది తీసుకోవడం జరిగింది హిందీ వాళ్ళు చాలామంది కూడా వెళ్ళిపోయారు లేట్ అయిపోయేసరికి కుదిరితే నేను వాళ్ళని కూడా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా మరి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి కుదిరితే పేమెంట్ పే కూడా ఫోన్పే కూడా చేయండి మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్.